అభయంగా అన్ని చూస్తున్నారు అండ్ స్టెబిలైజ్ మైండ్. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను మీకు నార్మల్ మేకప్ అంటే ఎక్కువ హెవీ హెవీ ప్రోడక్ట్స్ కాకుండా ఎక్కువ కాస్ట్లీ ప్రోడక్ట్స్ కాకుండా నార్మల్ ప్రోడక్ట్స్తో ఎలా మేకప్ చేసుకుందో చూపిస్తాను. ఈ లుక్స్ వచ్చి నేను లైక్ ఎప్పుడైనా నార్మల్గా యూట్యూబ్ వీడియో షూట్ చేయడానికి కానీ బయట వెళ్ళినప్పుడు కానీ యూస్ చేసుకుంటాను. సో ఏమేమి యూస్ చేస్తాను, ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను, నా వెరీ వెరీ సింపుల్ మేకప్ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. సో ఎస్, అయితే నా ఫేస్ పైన ఏ మేకప్ లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఫేస్ నీట్గా వాష్ చేసుకున్నాను, మాయిశ్చరైజర్ ఏమి యూస్ చేయలేదు. కానీ మేకప్ యూస్ చేసేటప్పుడు కానీ ఫౌండేషన్ కానీ ఏమైనా యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. సో నేను వచ్చి మ్యాక్ పెప్పర్ పైన యూస్ చేస్తున్నాను. సో ఒకవేళ ఇది మీకు అవైలబిలిటీలో లేకపోతే అలోవేరా జెల్ అయినా యూస్ చేయవచ్చు. యాక్చువల్ నేను కంటే మన ఫేస్ని ఫస్ట్ మనం మేకప్ వేసుకునే ముందు మాయిశ్చరైజ్ చేయాలి. ఈ మాయిశ్చరైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా చాలా ప్రోడక్ట్స్ వాడతాం కదా, ఆ ప్రోడక్ట్స్ అన్ని ఫేస్ పైన వెళ్లకుండా ఆ ప్రోడక్ట్స్ అన్ని ఏమవుతుందంటే ఫేస్ పైన మన పోర్స్లో కానీ అంతా ఇంకకుండా మన బేస్ మేకప్ మన బేస్ పైన ఉంటుంది, స్కిన్ పైననే ఉంటుంది. సో యా, ఎప్పుడైనా నేను మాయిశ్చరైజర్ యూస్ చేసాక ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తాను. సో మీరు కూడా 10 మినిట్స్ వెయిట్ చేయండి. 10 మినిట్స్ అయిపోయాక నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది వచ్చి ప్రైమర్. ప్రైమర్ నా దగ్గర మ్యాక్ ఒక్కటే ఉంది. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఫౌండేషన్ పార్ట్ వచ్చి నేను మేబిలిన్ ఫిట్ని యూస్ చేస్తాను. నా షేడ్ వచ్చి 128 వాంగ్. సో దీంతో పాటు నేను ఇంతకుముందు లాక్మే కూడా యూస్ చేస్తున్నాను. సో ఓకే, ఇది ఒక దీని కాస్ట్ వచ్చి దీని కాస్ట్ డబ్బులు ఉంటుంది. సో ఓకే, ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ కదా, ఇది తీసుకుందాం అని తీసుకున్నా. ఓకే, ఇది బేసిక్గా బడ్జెట్ లేని వాళ్ళకి నేను ప్రిఫర్ చేస్తాను. కానీ ఇదైతే చాలా 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 వెరీ హెల్ప్ఫుల్ అయితే రికమెండ్ చేస్తా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫౌండేషన్ మేకప్ ఎప్పుడు నేను నా ఫింగర్స్తోనే అప్లై చేసుకుంటా. సో ఫింగర్స్ పెట్టకూడదు. ఫౌండేషన్ ఓన్లీ సింగిల్ బేస్ అప్లై చేశాను. సో ఈ స్పాట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కన్సీలర్ వచ్చింది. సో కన్సీలర్ వచ్చి నేను ప్రో డాట్ కన్సీలర్ హెచ్డీ హై డెఫినేషన్ ఈ వాడతాను. సో వచ్చి నేను అప్లై చేసుకుంటాను. ఎప్పుడైనా ఇట్లా డాట్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ ప్రోడక్ట్ని కాకుండా ఎక్కువ ప్రోడక్ట్ని యూస్ చేస్తాము. సో ఇలా ఎక్కువగా వాటానికి షేడ్లో ఉంటుంది. ఎప్పుడైనా కన్సీలర్స్ మనకి ఇట్లాంటి షేడ్లోనే వస్తాయి. ఎందుకంటే కన్సీల్ అంటేనే కన్సీల్ చేసుకోవడం
కన్సీల్ చేసుకున్నది మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. నేను ఎక్కువ ఐస్ పైన చూసాను ఎట్లా మనం పైన చేసుకుంటాం ఉంటుంది. మేకప్ మేక్ ఐస్తో చూడడం కంటే ఫోన్స్లో కానీ కెమెరాస్లో కానీ చూసినప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఫారెన్ మెటీరియల్ కానీ ఏదైనా ఎక్స్టర్నల్ సబ్జెక్ట్ మన ఫేస్ పైన కానీ బాడీ పైన కానీ ఆయిల్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు మనకి అంతగా నచ్చదు కదా. సో అది ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ నీట్గా కనిపిస్తుంది. సో యా డన్ విత్ ఫౌండేషన్ అండ్ కన్సీలర్ ఎక్కువ యూస్ చేయనక్కర్లేదు. చాలామంది ఎక్కువ యూజ్ చేస్తుంటారు కానీ నేనైతే ఇట్లా యూజ్ చేయడమే ప్రిఫర్ చేస్తా. నెక్స్ట్ వచ్చి పౌడర్. ఇది నేను తీసుకున్నాను కానీ అంతగా యూజ్ చేయలేదు. మీరు కన్సీల్ చేసిన ప్లేస్లో పౌడర్ యూజ్ చేస్తే అది బేక్ అవుతుంది అని చెప్తారు. సో అది అంటే నేను స్వెట్ పట్టినప్పుడు అట్లాంటప్పుడు అది నీట్గా ఉంటుంది అని చెప్తారు. ఇది వచ్చి నేను చాలా తక్కువకి తీసుకున్నా అనుకుంటాను అంకలో. నేనేం పెద్ద మేకప్ ఫస్ట్గా వేసుకున్నాను. సో ఓన్లీ ఐస్ అంటే నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉండే అందుకని ఓన్లీ ఐస్ పార్ట్లో మాత్రమే వేసాను. ఇది కొంచెం సేపు తర్వాత నేను డస్ట్ చేసేస్తా. ఈ లోపల మనం నెక్స్ట్ పార్ట్ వచ్చి పౌడర్. నేను ల్యాక్మే యూజ్ చేస్తున్నాను. ఇలా అయిపోయింది ఇంకెప్పుడు నాకు తెలియదు. నెక్స్ట్ చూడాలి రీసెంట్గానే తీసుకున్నా ఒక 2 మంత్స్ అయింది అనుకుంటా తీసుకొని. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్రెడీ ఈ పార్ట్ని అంతా బ్రష్ చేసేస్తాం. సో అప్పుడు అది మనకి ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ తీసుకొని మళ్ళా. సో చూడండి ఇప్పుడు డార్క్ సర్కిల్స్ అంటే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఫేస్ పౌడర్. ఫేస్ పౌడర్ ఎప్పుడైనా ఎందుకు యూజ్ చేస్తామంటే సెట్ పట్టకుండా ఆయిల్ స్కిన్కి ఆయిల్ ఎక్కువ పడకుండా. నెక్ కూడా వేసుకోవచ్చు కానీ నేను నెక్ వచ్చింది కానీ ఫేస్కి వేసి నెక్ వేయకుండా ఉంటే అది ఎంత ఉండదు. ఈ చిన్న చిన్న మచ్చల్ని కూడా కవర్ చేసుకున్నానికి ఇంకా కొంచెం కన్సీలర్ యూజ్ చేయొచ్చు. ఇట్స్ ఓకే మరి అంత అది వేయడం నాకు అంత ఇష్టం ఉండదు. అందుకే నిజంగా వెరీ సింపుల్ లుక్ నేను మేకప్ వేసానని కూడా అంతగా తెలియదు అనమాట. ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ యూజ్ సో మచ్ ఆఫ్ మేకప్. జస్ట్ దీంతో పోతుంది అనమాట. సో వాట్ ఐఎమ్ డూయింగ్ నెక్స్ట్ ఈజ్ ఐ మేకప్ మై మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఐ మేకప్ ఎలాగో నేను ఐస్ పైన అప్లై చేస్తాను కాబట్టి నేను కన్సీలర్ పెట్టుకోలేదు. ఫస్ట్ వాట్ యూ విల్ డూ ఈజ్ నేను వచ్చి ఈ వెట్ అండ్ వైల్డ్ ప్యాలెట్ తీసుకున్నాను. చాలా బేసిక్ ప్యాలెట్ ఇది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్ని ప్రోడక్ట్స్ లింక్స్, ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తాను అంటే నేను ట్రాన్సిషన్ తీసుకుంటున్నా. ట్రాన్సిషన్ వచ్చి సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇగ్నోర్ ద సౌండ్స్. సో ఈ పైన పార్ట్లో తీసుకొని బ్లెండ్ చేస్తాను.
తీసుకొని లైక్ ఐలెట్స్ పైన వచ్చి ఇది వెరీ వెరీ బేసిక్ అన్నమాట ఐ షాడోకి. సో మీకు ఐ షాడో సపరేట్గా ఎలా వేసుకుంటారో వీడియో చేయమంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఓన్లీ ఐ షాడోస్ ఎలా చేసుకోవాలి, ద క్రీజ్ లైన్ ఏంటి, ద ట్రాన్సిషన్ లైన్ ఏంటి అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సారీ, ఏంటి ఎలా వేసుకోవాలి అని చెప్పి నేను సపరేట్ వీడియో చేసి పెడతాను. నాకు ఎక్కువ గ్లిటర్స్ ఆయన్ని ఇష్టం ఉన్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ది సింపుల్ లుక్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లైక్ జస్ట్ గ్లిటర్ అనమాట, రోజ్ గోల్డ్ తీసుకుంటున్నా, జస్ట్ లిటిల్ థింగ్ ఐ లిట్ పైన అప్లై చేస్తాను. ఫేవరెట్ థింగ్ వచ్చి పుట్టింగ్ ఐలైనర్. సో ఐలైనర్ మాత్రం నేను ఎలా పెట్టుకుంటాను అనేది చూపిను, ఎందుకంటే నేను ఖచ్చితంగా వేరే వీడియో చేసి పెడతాను. ఐలైనర్లో మనం ఒక ప్రో అనమాట, దట్స్ వై నేను ఇదైతే నేను సపరేట్ వీడియో చేస్తాను. కానీ అప్పటి వరకు యా ఐఎమ్ డన్ విత్ మై ఐలైనర్, డోంట్ డిసప్పాయింట్, ఐ విల్ డూ అ సపరేట్ వీడియో ఫర్ పక్కా. And now I am doing mascara. ఇది వచ్చి మ్యాక్ మాస్కారా, బట్ నేను దీనికన్నా బడ్జెట్ ఫ్రెండ్లీవి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను. నేను చాలా మస్కారాస్ అయితే యూస్ చేశాను బట్ ఇట్ వాజ్ సో గుడ్ అనమాట, అందుకే ఇదే యూస్ చేస్తున్నాను. నా దగ్గర మిగతా మస్కారాస్ లేవు, సో మిగతావి అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఇక్కడ చూస్తే. నాకు ఐ మేకప్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నా ఫేస్లో నాకు నీట్గా అనిపించేది ఐ మేకప్ ఒక్కటే. సో నెక్స్ట్ వచ్చి అప్లయింగ్ అ కాజల్, ఇట్స్ ఫ్రమ్ లాక్మే. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఈ సేమ్ ప్యాలెట్లోనే, ఈ ఐ షాడో సేమ్ ప్యాలెట్లోనే లైక్ ఈ గోల్డ్ కలర్ గ్లిటర్ కానీ ఏదైనా కొంచెం వైట్ షేడ్ ఉండేది తీసుకొని ఈ లిడ్స్ పైన అప్లై చేస్తాను. మీకు కెమెరాలో పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా బాగా కనిపిస్తుంది. కాంటోరింగ్ అవన్నీ ఏం చేయను, ఎందుకంటే నేనేం అంత హెవీ మేకప్ అప్లై చేయలేదు, చాలా బేసిక్ మేకప్ అప్లై చేశాను. సో నా నోస్ పైన ఇట్ సైడ్స్లో నేను అంత అప్లై చేయలేదు, అండ్ ఐస్ పార్ట్స్లో కూడా అంత అప్లై చేయలేదు కాబట్టి కాంటోరింగ్ ఏం అంత అవసరం లేదనమాట. ఇక్కడ కూడా మీకు ఈ లైన్ అంతా నీకు నీట్గా కనిపిస్తుంది అనిసేపు కాంటోరింగ్ ఏం చేయనక్కర్లేదు. బట్ ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ లైక్ ఇఫ్ యూ ఫైండ్ మీ స్టూపిడ్ ఇన్ మేకప్ ఇట్స్ ఓకే. ఇప్పుడు వచ్చి నేను బ్లష్ యూజ్ చేస్తున్నా, ఇది వచ్చి బ్లూ హెవెన్ బ్లష్. ఈ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. Step on.
వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ లిప్స్టిక్. నేను ఎప్పుడు ఒక లిప్స్టిక్ మీద స్టిక్ అవును, 2-3 లిప్స్టిక్స్ వేసుకుంటా. సో ఇప్పుడు వచ్చి నేను రెడ్ వేసుకుంటున్నా. ఇది వచ్చి ఎల్ఐటీ, ఇది వచ్చి జస్ట్ ఓన్లీ 70 రూపీస్ లిప్స్టిక్స్. కానీ సూపర్ అబ్బాస్. అండ్ ఇప్పుడు నేను రెడ్ వేసుకున్నా. అండ్ ఇప్పుడు 10-50 గా మేకప్ ఎప్పుడు మన స్కిన్ టోన్ కన్నా ఒక లెవెల్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ స్వెట్ వచ్చి పోయినా కానీ, ఎక్కువసేపు ఉండాలన్నా కానీ మన స్కిన్ టోన్కి అంత ఈజీగా రాదు అని నేను తెలుసుకున్నాను. ఇఫ్ యు ఫైండ్ దిస్ స్టూపిడ్ మేకప్, ఇట్స్ ఓకే. అండ్ ఎస్, అంతే నా మేకప్. హెయిర్ ఆల్రెడీ వేసేసుకున్నాను కాబట్టి ఇంకేం చేసుకోను. సో ఎస్ గాయ్స్, ఎస్ గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ దట్ ఈస్ డుంబు. సే హాయ్ డుంబు. హాయ్ డుంబు. హాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్టాగ్రామ్ లైన్. థ్యాంక్ యూ డుంబు. And yes guys, that's it for today's video. And this is my makeup look. ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా నేను ఇలాగే వెళ్తాను. యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా నేను ఈ మేకప్ లుక్తో చేస్తాను. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో, ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ స్టే బ్లెస్డ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్.